ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం, జై తెలంగాణ. స్వతంత్రం వచ్చిన తర్వాత ఆనాటి సమైక్య రాష్ట్రంలో ఇవాల్టి తెలంగాణ రాష్ట్రంలో ఒక్కరంటే ఒక్కరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేకపోయిండ్రు. మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రం అణగారిన వర్గాలకు నిలయమని, ఈ రాష్ట్రంలో అణగారిన వర్గాలు రాజ్యాధికారులకు దూరంగా ఉన్నారని మొట్టమొదటిసారిగా గుర్తించి దాన్ని అమలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించండి. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి బీసీని ఇస్తా అని చెప్పి ధైర్యంగా ప్రకటించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. దాన్ని అవహేళన చేస్తూ రాహుల్ గాంధీ మాట్లాడతాడు, 2% ఓట్లు వచ్చే పార్టీ ఎట్లా గెలుస్తుంది, 2% ఓట్లు వచ్చే పార్టీ ఎట్లా గెలుస్తుంది, ఎట్లా బీసీ ముఖ్యమంత్రి అవుతుందని చెప్పి మాట్లాడుతున్నారు. నేనన్నా భారతీయ జనతా పార్టీ ఇవాళ ఈ రాష్ట్రంలో బీసీలుగా ఉన్నవాళ్ళు 52% తెలంగాణ రాష్ట్రంలో అనాదిగా రాజ్యాధికారం మాకు కావాలని చెప్పి సంఘాలు పెట్టుకున్నాం, కులాల వారీగా అనేక సమావేశాలు పెట్టుకున్నాం, కానీ అది అందని ద్రాక్షలాగానే మిగిలిపోయింది. నేను అడుగుతున్న కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 83 వరకు నీవే కదా అధికారం చెలాయించింది, ఎందుకు ఒక బీసీని ముఖ్యమంత్రి చేసేటువంటి దమ్మనీకులు కూడా పోయింది, వాళ్ళ ఓట్లు మాత్రం వేయించుకున్నావు, వాళ్ళతో అధికారంకి వచ్చినావు తప్ప వాళ్లకు మాత్రం అధికారంలో భాగస్వామ్యం కల్పించే సంస్కారం నీ పార్టీకి లేకుండా పోయింది. ఆ తదుపరి వచ్చినటువంటి పార్టీ కావచ్చు, ఆ తదుపరి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చింది, ఆ తదుపరి టీఆర్ఎస్ పార్టీ అధికారంకి వచ్చింది, ఏ పార్టీ కూడా ఇవాళ ఓబీసీ బీసీ ముఖ్యమంత్రి చేసే ప్రయత్నం చేయాలి. ఒకే ఒక పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఆనాడు ఉద్యమ సందర్భంలో ఆకలి ఉన్నవాడికి, అణిచి వేదకునేవాడికి అధికారం కావాలని చెప్పి తొలి ముఖ్యమంత్రి దళితుడే అని చెప్పి ప్రకటించి దళిత జాతికి ద్రోహం చేసిన పార్టీ ఇలా